కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం నీళ్లతో చొప్పిదండి నియోజకవర్గంలో కరువు లేకుండా పోయిందని చొప్పిదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. బోయినపల్లి మండలం విలాసాగర్ చెరువు నుండి తూము ద్వారా దిగువకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావుతో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యమని, ఈ నీటితో 680 ఎకరాలకు సాగునీరు అందనుందని అన్నారు. చొప్పదండి నియోజకవర్గం ఎడార్ని తలపించేదని, తాగుదామంటే నీళ్లకు కరువు ఉండేదని, ఉపాధి లేక వలసలు పోయి బ్రతికేవారిని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, సర్పంచులు జూలపల్లి స్వప్నంజలి, గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ ఉపేందర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్రిపాక కొండయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు ఈరోజు గౌరవ ఎంపీపీ, గౌరవ జెడ్పీటీసీ, స్థానిక సర్పంచ్ వాళ్ళతో కలిసి, స్థానిక నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 6.5 సంవత్సరాల కింద తెలంగాణ ప్రాంతం ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి వలసలు పోయి బతికినటువంటి పరిస్థితి ఉండే, కానీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అపార భగీరథ ప్రయత్నం వల్ల ఎడారి లాంటి మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా గతంలో 1 ఎకరా కూడా మరి పండినటువంటి పంటలు పండినటువంటి, మరి వాళ్ళు తప్పు చేసుకుంటూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నింద వేసేదానికి మరి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కనుక ప్రజలు, రైతాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏనాడు కూడా కేంద్రంలో ఒక్క రైతు సంక్షేమం కోసం ఒక్క పథకాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి కాదు, కనీసం ఆలోచన చేసినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కాదు, కేవలం రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎంఎస్పి రేట్ కంటే అదనంగా బోనస్ సన్నవాట్లకు ఇస్తామంటే ఒప్పుకోకుండా జీవ విడుదల చేసి రైతు నడ్డి విరుస్తూ ఉంది. మరి బీజేపీ నాయకులు కూడా బీజేపీ పార్టీ అంటేనే బడా జూటా పార్టీ అనేటువంటి విధంగా ఇవాళ మీ వ్యవహారం ఉంది, మీ శైలి ఉన్నది. తప్పకుండా ప్రజలు కరుగాల్చి వాత పెడతారని